దేశీప్లాజా టీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. మోహన్ బాబు గారి తనయురాలుగా మనకి పరిచయం అయ్యి తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి మంచు లక్ష్మి గారు. సో మంచు లక్ష్మి గారితోటి ఇవాళ మనం మంచి విషయాలు మాట్లాడుకుందాం. మంచు లక్ష్మి గారు, డాలస్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అసలు మీరు డాలస్ ఎందుకు వచ్చారండి? థ్యాంక్ యూ సో మచ్. డాలస్ ఇస్ వెరీ వెరీ క్లోజ్ టు మీ. నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు ఒక్లహోమా సిటీలో డాలస్కి రెగ్యులర్గా వచ్చేదాన్ని. ఇప్పుడు నేను డాలస్కి రావడానికి కారణం, ఐఎమ్ డూయింగ్ అ 5-సిటీ టూర్ ఇన్ ద యూఎస్ అండ్ బేసిక్లీ టు జస్ట్ కనెక్ట్ విత్ మై ఫ్యాన్స్ హియర్. నాకు చాలామంది ఎప్పుడు వచ్చినా యూ షుడ్ కమ్ అండ్ మీట్ అస్, యూ షుడ్ డూ అ మీట్ అండ్ గ్రీట్ అని కొన్ని సంవత్సరాల నుంచి పీపుల్ హ్యావ్ బిన్ ఆస్కింగ్ మీ అండ్ ఐ ఫౌండ్ ద రైట్ ఆపర్చునిటీ. ఐఎమ్ ప్రమోటింగ్ రియల్ ఎస్టేట్ project right now and it is so close to my heart because it is for active senior citizens lifestyle. So it's for active senior citizens lifestyle. Manam eppudu mana parents gurinchi ఎప్పుడు కంగారు పడుతూ ఉంటాం ఇండియాలో ఉన్నప్పుడు. వచ్చి ఉండమంటే నెల రోజుల కంటే ఎక్కువ వచ్చి ఉండరు, అది కూడా చాలా కష్టంతో. సో దిస్ ప్లేస్ యాక్చువల్లీ హ్యాస్ అ సేఫ్ నెట్ లాగా, దట్ ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ద నీడ్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఇన్ అ గేటెడ్ కమ్యూనిటీ. ఎవ్రీబడి ఆఫ్ ద సేమ్ మెంటాలిటీ. సో వాళ్ళు నేను ఊరు వదులు రాను, యూనో నాకు తెలిసిన 10 మంది ఈ ఊర్లోనే ఉన్నారు అని కాకుండా, మన హైదరాబాద్లో లైక్ మైండెడ్ పీపుల్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ టు బీ దేర్. సో ఇట్స్ అ ప్రాజెక్ట్ that's very close to me. మా నాన్న శంషాబాద్లో ఉంటేనే నాకు కంగారు, యూ నో దట్ ఇఫ్ ఐ గెట్ లైక్ 11 o'clock కార్ నన్ను ఇస్ ఎవ్రీథింగ్ ఓకే అని. సో ఐ నో ద పెయిన్ ఆఫ్ పేరెంట్స్ బీయింగ్ ఇన్ ఇండియా అండ్ వీ బీయింగ్ అవే ఫ్రమ్ దెమ్, దట్ గిల్ట్ అనేది ఉంటుంది. అండ్ ఐ విత్ దిస్ ప్రాజెక్ట్ ఐ రియలీ ఫీల్ దట్ ఇట్స్ గోయింగ్ టు కనెక్ట్ దట్ బ్రిడ్జ్ ఫర్ ద కిడ్స్ అండ్ ద పేరెంట్స్ ఫర్ యూఎస్ ఇన్ హియర్. So that is one of the main reasons. And then to talk about my movies and my web series and so many things. Tarvata meer actually childhood anta India lo unnaru, but studies ki US vacharu kada, ante studies ki US ravalani thought meeku vachina thought la athu nanagare etla aalochinchara? మా నాన్నగారు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి కూడా 2 రోజుల కంటే ఎక్కువ పంపించేవారు కదండి. అమెరికా వరకు ఫైట్ చేసి వచ్చేసాను అంతే. అసలు ఐ డిడ్ ఈవెన్ హ్యావ్ అ కాలేజ్ సీట్ వెన్ ఐ కేమ్ హియర్. హాలిడే కానీ వచ్చి ఐ జస్ట్ అండ్ వై ఓక్లహోమా అంటే ఐ హ్యాడ్ ఫ్రెండ్స్ హూ ఆర్ గోయింగ్ టు దట్ యూనివర్సిటీ. హైదరాబాద్ నుంచి చాలామంది ఉన్నారనమాట. సో ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఆఫీస్ ఏమందంటే, లిసన్ accept chestamu but you have to do your TOEFL, all these requirements meet avali on a certain date. Sure. So I met all those requirements and I just continue to stay. Ayyo daddy mummy ni manoj ni pampichi nu raakapothe nen ellan ikkadi nunchi chaala senti dialogue lanni yesaru. Maa amma tirutunnappudu duppadu musgesi kurchunnanu nenu, mee dayin tarvata duppadu teesthanu ani. I mean you're stuck here. India lo la kada car esko velipodaniki ekkadiki ava degariki. అలా స్టార్ట్ అయింది నా జర్నీ బికాజ్ ఐ జస్ట్ ఇన్ నా దెర్ వాజ్ నో స్కోప్ ఫర్ మీ టు గ్రో ఇన్ ఇండియా. యూనో అప్పటికే పెళ్లి సంబంధాలు చూసేస్తున్నారు, లైక్ థింగ్స్ లైక్ దాట్. సో ఐ వాజ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ. అప్పుడు మీరు నాకు యాక్చువల్గా ఒకసారి నాన్నగారు ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, మీరు హాలీవుడ్ యాక్టర్ యాక్షన్ స్టార్ సిల్వర్ స్టాలిన్తో కూడా యాక్ట్ చేశారని. అసలు ఆ ఆఫర్ ఎలా వచ్చింది, ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా? ఇట్స్ నథింగ్ న్యూ. అందరిలాగానే ఆడిషన్ చేశాను నేను. 100 మందిలో నేను నన్ను సెలెక్ట్ చేశారు అండ్ అది వన్ రోల్గా స్టార్ట్ అయింది, వన్ ఎపిసోడ్గా స్టార్ట్ అయింది. ఐ వాజ్ ఆన్ ఇట్ ఫర్ 4 ఇయర్స్. దే కెప్ కాలింగ్ మీ బ్యాక్, బ్రింగింగ్ మీ బ్యాక్. యూజువల్గా ఇండియాలో అయితే మరి మోహన్ బాబు గారి డాటర్ అని చెప్పి ఒక ఇంప్రెషన్ ఉంటుంది అందరికి. ఇక్కడ అసలు ఎవరికి తెలియకుండానే మీ అంతటా మీరు ఓన్గా ఆపర్చునిటీ తీసుకున్నారంటే ఇట్స్ రియలీ అప్రిషియేటబుల్ థింగ్. థ్యాంక్ యూ అనంత్, దట్ మీన్స్ అ లాట్ ఫర్ మీ. అందరూ అనుకుంటారు ఓ ఏదో పుల్ స్ట్రింగ్స్ అని. నోబడి పుల్స్ నో స్ట్రింగ్స్. ఇక్కడ ఉండే వాళ్ళకి అర్థమవుతుంది, యు నో ఇట్ డజంట్ మ్యాటర్ హూ యు ఆర్. ఈవెన్ ఇఫ్ ఇట్స్ సిల్వెస్టర్ స్టాలోన్స్ డాటర్ ఆల్సో, ఇఫ్ షీఈస్ నాట్ గుడ్ అండ్ రైట్ ఫర్ ద పార్ట్, షీ వోంట్ గెట్ ద పార్ట్. సో ఇట్ వాజ్ క్వైట్ అ జర్నీ. సో మరి ఇంత చక్కగా ఇక్కడ యూఎస్లో సెటిల్ అయిపోయి అంటే ఇంత ఈ కల్చర్కి అంత బాగా సెటిల్ అయిపోయి మళ్ళీ ఇండియా ఎందుకు వచ్చారండి? ఆ క్వశ్చన్ నేను కూడా ఇంకా అడుగుతున్నానండి, ఏమైందే నీకు అని. బట్ యునో మనం ఒకటి అనుకుంటాం, నా లైఫ్లో ఎప్పుడు నేను ప్లాన్ చేసినట్టు అవ్వలేదు. నథింగ్ ఇన్ మై లైఫ్ హ్యాపెండ్ యాజ్ ఐ ప్లాన్డ్. ఐ హ్యాడ్ దీస్ డ్రీమ్స్ బట్ మై గోల్స్ గాడ్ హ్యాడ్ డిఫరెంట్ ప్లాన్స్. So
నేను ఇలా అనుకుంటే రైట్ తీసుకెళ్లేవారు, ఆ రైట్లో వెళ్తూనే హౌ టు మేక్ మై డ్రీమ్స్ కమ్ ట్రూ. మళ్ళీ సడన్గా లెఫ్ట్ అంటారు, మళ్ళీ యూటర్న్ అన్నాను ఇండియాతో. బట్ ఐ డెంట్ గివ్ అప్ మై డ్రీమ్. వెర్ ఎవర్ వాట్ ఎవర్ వాజ్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, నాకు లెమన్స్ ఇస్తే ఐ మేడ్ లెమనేడ్ అవుట్ ఆఫ్ ఇట్ ప్రెటీ మచ్. దట్ వాజ్ మై థింగ్. సో ఐ డూ మిస్ బీయింగ్ హియర్, ఐ మిస్ ఫ్రీ ఇంటర్నెట్, ఫ్రీ కాదు అన్డిస్టర్బ్డ్ ఇంటర్నెట్, వైఫై, ఎక్కడికి వెళ్ళినా ఇట్స్ సింపుల్ థింగ్స్ ఐ మిస్. ఐ మిస్ 7-Eleven బికాస్ ఐ కుడ్ గో పిక్అప్ స్పార్క్లింగ్ వాటర్ వెన్ ఎవర్ ఐ వాంటెడ్ టు. ఫర్గెట్ అబౌట్ 7-Eleven, యూ క్యాంట్ ఈవెన్ గెట్ స్పార్క్లింగ్ వాటర్ ఇన్ ఇండియా, లైక్ అన్లెస్ ఇట్స్ ఫ్రమ్ స్పెషాలిటీ స్టోర్స్. లైక్ ద సింపుల్ థింగ్స్ ఇస్ వాట్ ఐ మిస్. బట్ నథింగ్ టు కంపేర్ టు మై ఫ్యామిలీ నౌ. ఇప్పుడు నాకు ఐ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ అ లైఫ్ విదౌట్ ఆరి, వివి, నివి, లైక్ బీయింగ్ సపరేటెడ్. None of that. So, I've settled into that. తర్వాత ఇండియా వచ్చేసి మీరు అక్కడ ఫస్ట్ లక్ష్మి టాక్ షో అనే, ప్రేమతో మీ లక్ష్మి అనే ఒక లైవ్ సెలబ్రిటీ షోస్ బాగా చేశారు అవి. అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది మీకు? మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ హ్యాస్ బిన్ ఓప్రా విన్ఫ్రీ. అండ్ ఐ సెడ్ వన్ డే ఐ వాంట్ టు హ్యావ్ అ టాక్ షో, బికాస్ టెలివిజన్ ఇంట్రెస్టే లేదు నాకు టు హోస్ట్ ఎనీథింగ్. అండ్ that when you speak it out loud, no, things happen and antaru chudandi. That was pretty much what happened for me. Chinnappudu nana garu ade almost 1982 aa time lo anukunta Lakshmi Prasanna pictures ane banner establish chesi movies avi produce chestunnaru. Meeru full fledged ga aa banner lo operations eppudu nunchi start chesaru? Ante nenu Lakshmi Prasanna pictures lo cheyagurdu annaru, ade edo audit work and all that because dad's the sole proprietor, something like that. సో నేను నా కంపెనీ మంచు ఎంటర్టైన్మెంట్ అని స్టార్ట్ చేశాను, ఇ నోట్ టు మై ఫాదర్ అండ్ మై బ్రదర్స్ అండ్ టు మై గ్రాండ్ ఫాదర్ హూ వాజ్ ఆల్సో అ థియేటర్ ఆర్టిస్ట్. సో ఐ థాట్ దిస్ వుడ్ బీ అ, రాదర్ దెన్ సేయింగ్ లక్ష్మి పిక్చర్స్ ఆర్ ఇంకేదో అనుకుండా, దిస్ ఇస్ మై ఓడ్ టు మై ఫ్యామిలీ. 24 క్రాఫ్ట్స్ అని కూడా ఉండాలి కదండి ఒకటి? అది విష్ణుది, విష్ణు ప్రొడ్యూసెస్ ఆన్ దట్ బ్యానర్. లేకపోతే అందరూ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్లోనే చేసేవాళ్ళం, బట్ బికాస్ ఆఫ్ లాజిస్టిక్స్ వీ హ్యాడ్ టు క్రియేట్ అవర్ ఓన్. ఎస్, ఎస్. సో అలాగా మంచు దాని మీద ఇప్పుడు మీ మంచు మనోజ్ మూవీ ఒకటి ఉంటుంది రాఘవేంద్రరావు బియ్య గారిది, అది అది మీ ఫస్ట్ మూవీ అనుకుంటా కదండి యాజ్ ఎ ఫుల్ ఫ్లెడ్జెడ్? జుమ్మందినాదం, ఎస్. తర్వాత ప్రొడ్యూసర్ అంటే మీరు యాంకర్గా ప్రొడ్యూసర్గా ఇలా కాకుండా యాక్టర్గా మీరు అనగనగా ఒక దీరుడు అనే మూవీతోటి అందరికీ పరిచయం అయ్యారు. ఆ ఐరేంద్రి అనే క్యారెక్టర్ ఉంటుంది, బాగా డైలాగ్ కూడా బాగా గుర్తుంది నాకు, మీ అమ్మమ్మల 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 అమ్మమ్మని అని అంటారు. అసలు మీకు ఆ మూవీ ఆఫర్ ఎలా వచ్చింది? ప్రకాష్ ద డైరెక్టర్ ఫస్ట్ నాకు వచ్చినప్పుడు పిచ్చాయర్రా నేనేంటి విలను, అసలు నేను అన్నాను. దెన్ హీ సెడ్ థింక్ అబౌట్ ఇట్ అండ్ దెన్ ఇట్ వెంట్ టు తబు ఆఫ్టర్ మీ. దెన్ ఐ కుడెంట్ గో టు స్లీప్. అప్పటికే శ్రీదేవి గారిని అడుగున్నారు, ఇంకొకరు ఇద్దరు ముగ్గురిని అడుగున్నారు. దెన్ తబు వాజ్ లైక్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఆర్ వాట్ ఎవర్. అప్పటికే దెన్ ఐ సెడ్ లిసన్, తెలుగు సినిమా అనేది నా విసినిటీలో లేదు, అలాంటిది ఒక ఆపర్చునిటీ. డిస్నీ ఫిల్మ్, ఫస్ట్ డిస్నీ ప్రొడక్షన్ ఇన్ ఇండియా, యూ గెట్ టు ప్లే ద ఈవిల్ క్వీన్. ఐ మీన్ మీరు ఏ డిస్నీ సినిమా చెప్పినా యూ రిమెంబర్ ద ఈవిల్ క్వీన్, కానీ నాట్ హూ ద హీరో ఆర్ ద హీరోయిన్ వేర్. ఐ సెడ్ గాడ్ ఈస్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నేను నా గోల్ షీట్లో హౌ ఐ వాంట్ మై లైఫ్ అనే దాంట్లో రాసుకున్నప్పుడు ఐ సెడ్ ఐ వాంటెడ్ టు బీ అ బ్రిడ్జ్ బిట్వీన్ అమెరికా అండ్ ఇండియా. లైక్ ఎవ్రీథింగ్ ఐ వాంటెడ్ టు హ్యాపన్ వాజ్ హ్యాపనింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ ఐ వాజ్ సేయింగ్ నో టు ఇట్. ఐ సెడ్ నో, ఐ హ్యావ్ టు సే. దెన్ హీ హ్యాడ్ టు ఫైట్ హిస్ ఫాదర్, ఐ హ్యాడ్ టు ఫైట్ మై ఫాదర్, ద ఫాదర్స్ హ్యాడ్ టు టాక్ టు ఈచ్ అదర్ అండ్ దే సెడ్ ఐ గెస్ ద కిడ్స్ వాంట్ టు డూ దిస్, యునో, అండ్ దెన్ దే గాట్ కన్విన్స్డ్. దట్స్ రియల్లీ నైస్. తర్వాత యాక్టర్గా ఆ మూవీ తర్వాత కూడా కొన్ని మూవీస్ చేశారు మీరు. మణిరత్నం గారి మూవీలో చేయటం అనేది ఈ రోజు కూడా చాలామందికి డ్రీమ్. సో అసలు మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది, ఆడిషన్స్ అని అని కొంచెం అది కొంచెం డీటెయిల్గా చెప్పండి. ఐ వెంట్ ఫర్ సుహాసిని గారుస్ బర్త్డే. అంత అప్పుడే ఊకొడతారా లిక్ పెడతారా జరిగింది. షీ ఇన్వైటెడ్ మీ. నేను ఫుల్ ఫ్యాన్ మోడ్లో సార్ అనుకుంటూ వెళ్ళాను. He was like, wow, I'm meeting a Hollywood actress. I've seen you on television. I'm going to, I'm reverse low. Nenu was shocked anamata. So he had known about my work. And a few months later, they had called me to do this job. And I was more than excited. I said yes to everything, what they said. And I did a workshop. That was the most tiring thing I had ever done in my life. Because he's very particular. Ayana actors chupistaru, ayanlaga manam chesthe adu bagodu. So it was, as an actor, it was one of the toughest things I had to do.
అలా మణిరత్నం గారే కాకుండా ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు, రామ్ గోపాల్ వర్మ. ఆయనతో యాక్ట్ చేయాలని కూడా చాలామందికి డ్రీమ్. ఆయన ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు కేవలం ఒక మీ కాల్తోటి, మంచు లక్ష్మి ఫీడ్ అయిన మంచు లక్ష్మి ఫీడ్ అనే ఉంటుంది ఆ ఆపర్చునిటీ, అసలు దాని గురించి చెప్తారా? He's the most easiest director to work with. I love working with him. Simple, easy. What a director on set. He's a fun man to be around. He's silly. He's goofy. He puts you on your toes, you know, and he's willing to take criticism. Cinema industry lo nobody is willing to. He's able to make fun of himself. He's an incredible genius, really. నేనే అంటాను ఎందుకు కెలుక్కుంటాను అని. ఈరోజు పొద్దున ఏదో పెట్టారు, ఐ వాజ్ లైక్ రియలీ రాము, యునో. బట్ హీ ఫైండ్స్ హ్యూమర్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ హీ సా మీ ఇన్ అనగనగా దీరుడు. ద వెరీ నెక్స్ట్ డే హీ గేవ్ మీ అన్ ఆఫర్ టు డూ దొంగల్ ముఠా. దెన్ హీ గేవ్ మీ అనదర్ మూవీ టు డూ. దెన్ వీ వర్ లైక్ సో థ్రిల్ టు బీ. మై ఫస్ట్ హిందీ మూవీ వాజ్ విత్ రాము డిపార్ట్మెంట్. So when he came up with this concept of my feet, aina ninnu poddu nunchi sayantram varaku dorulta unte oka video isthanante okay ready ekkada rammantara ani antanu, because I'm not going to question his creativity. Nachinda nachaleda adi tarvata, but for him to be so involved in something that he's doing, and the concept of the whole feet thing, nu oka emotion chupichalante idigo you're frowning, you're sitting a certain way, nu oka build up shot istav, so the emotion is carried through many cuts and angles, but he showed a complete story with just your feet, so only he can come up with things like that. That's really chala different ga kottaga undi kuda asla feet toti Ram Gopal Varma gariki thought ki ippudu chupichlen gaani. Many painters have painted my feet and my arms, like I've modeled my hands and my feet, so he didn't even know that antaku mundu, and to be able to say that and do that was nobody else, right? That's really one of the, I mean, it's a different anamata short film anedi. Taradandi Bahubali Sivagama character meek offer chesarani rumor oka telidu, but we vinnanu adi, but I'm not sure adi nizam kada cheptara koncha. Chaal saral cheppanandi nizame. Yes, they did approach me, and at that point in my career I was like, this was 5 years ago, right? So I was like, ప్రభాస్కి అమ్మ, నేను ఇప్పుడే చేయను ప్రభాస్కి అమ్మ అప్పుడేంటి. అండ్ ఇండియాలో ఐఎమ్ స్టిల్ ట్రైన్ టు షేక్ ఆఫ్ యుర్ ఓన్లీ పుట్ ఇన్ టు అ బ్రాకెట్ అండ్ యుర్ ఓన్లీ సపోజ్ టు డూ దాట్. టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, రావ్ రమేష్ గారు ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్ ఐ ఫీల్, రైట్? ఎస్ ఆర్ నో? బట్ దే విల్ గివ్ హిమ్ దట్ సేమ్ రోల్స్. I get frustrated. Explore that man. There's so much. He's a wealth of knowledge right now. Give him some, you know, that same sarcasm, that same. So even Posani Krishnamurli garu, ayani kurchoni kadaladdu ante he can perform without opening his mouth. Oh, he's brilliant. But manavallu okate category lo padastaru. So I had to fight that a lot. Now if I did a mother character to Rana and Prabhas, I was Rajmouli gar chestunnanu oka santosham tappa malli na career em ayipothunna, nen cheyalanukunna roles cheyagalutana leda ani nen chaala bayapaddanu. And then I said, Rajmouli gar nan kantlo nen paddan antene ade chaalu naaku. So if there is something else in the future, I'm sure it'll come to me, kind of thing. So one small పర్సనల్ క్వశ్చన్ అండ్ ఫైనాన్షియల్ సంబంధించింది. మీరు ఇంతకుముందు టీవీ వెబ్ సిరీస్ యాక్ట్ చేశారు కదా యుఎస్లో, వాటికి సంబంధించి స్టిల్ మీకు ఇంకా పేమెంట్స్ అవి వస్తున్నాయి అని గాసిప్ అది నిజమా అబద్ధమా? నిజమే. ఐ హావ్ గాటన్ పేమెంట్స్ ఆఫ్ 5 సెంట్స్, $3, వెర్ ఎవర్ ఇట్ ఎయిర్స్, రైట్? సో ఐ గెట్ అ పే చెక్ ఫర్ ఇట్ స్టిల్. దట్స్ ట్రూ దెన్? ఇట్ ఈస్ ట్రూ. ఇట్స్ బిన్ అ వైల్ బట్ ఇట్ ఈస్ ట్రూ. ఐ గెట్ రాండమ్లీ ఐ గెట్ వన్ $5 చెక్. ఐమ్ లైక్ వా ఓకే. అండ్ వాళ్ళకి ఆ పోస్టేజ్కి ఎక్కువ అయి ఉంటుంది టు సెండ్ ఇట్స్ మీ, బట్ దట్స్ హౌ ఇట్ ఈస్. తర్వాత మీరు ఒక పాట కూడా పాడారు దొంగాట చిత్రంలో, అసలు అంటే మీకు సింగింగ్ ఇంట్రెస్ట్ ఉందా, లేదు అసలు ఎవరైనా ఒక సలహా ఇచ్చారా పాడమని, లేదా మీ అందరూ మీరే అనిపించిందా పాడదామని? మా నాన్నకి నన్ను ప్లేబ్యాక్ సింగర్ చేయాలని చాలా ఇష్టపడ్డారు ఆయన. బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర పంపించేవారు, చిత్ర ఆంటీ దగ్గర పంపించేవారు. ఇప్పుడు సరిగా మా పాడమన్నా కూడా రాదు నాకు సరిగ్గా. ఐ డోంట్ నో, దెర్ వాజ్ సమ్ లైక్ సంథింగ్ అబౌట్ ఇట్ దట్ ఐ కుడెంట్.
I have a very deep voice, but for Carnatic singing and all of that, no, you need a really high-pitched voice. If you really, our time low, ippunaina you will hear a little bit of the husky voices in the past 10 years, Gani. But when you were learning, they were like, it was very difficult for me to hit those pitches. So I think a lot of fear happened and I never really went into it. So when this opportunity came across, I was like, I'm going to lap it up. Yeah, exactly. ఇట్లాగా మీరు ఒక యాంకర్గా తర్వాత యాక్టర్గా ప్రొడ్యూసర్గా సింగర్గా ఇలాగా కాకుండా నాకు తెలిసి అంటే మీరు ఒక ఫ్యాషన్ డిజైనర్ అని తర్వాత యోగా కూడా టీచ్ చేస్తారని అంటే ఒక అని ఒక తెలిసింది మరి నిజం తెలియదు కరెక్ట్గా మీరు చెప్తే వింటాను I went to NIFT. I have not designed any clothes other than for myself. Me own clothes, me design cheskuntara aithe. Not really. This is Tarun Tahiliani. This is Gucci. Like, this is Donald Pilsner. I like fashion. Now, I don't have the time to sit and design my own clothes, but I have an eye for good clothes. So, I choose the best of the designers in India, and they don't have to be the top. They have to be very interesting for me. So, I encourage a lot of new designers through my shows, through everything that I do. And inkotedo adigaru fashion and then yoga. Oh, everybody should do yoga andi. There is a saying that they say, you know, if you're not so busy, meditate for 20 minutes, but if you're really busy, meditate for an hour ani. It is so important. The lokam anta vastundi mana degariki yoga nechukodam meditation nechukodaniki mana lokamlo manakundi we are not doing anything about it, you know. And I fell in love with yoga and I fell in love with meditation in Los Angeles, you know, not in India. But when you start tasting the fruit of that, no, it's never enough. It's quite addictive. I don't teach, naake a discipline ledu. I have a teacher coming home. మీ మూవీస్ అన్ని ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయి బట్ అన్ని అంటే కొంచెం ఇంకొకటి ఏంటంటే టాక్ అందరికి పేమెంట్స్ కూడా యాక్యురేట్గా టైంకి వెళ్ళిపోతాయట అంటే ఎలా అసలు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు అంత చక్కటి ప్లానింగ్ ఏంటి దానికి అసలు అందుకే ఇంకా అప్పులో ఉన్నాను నేను అప్పులు చేసి వాళ్ళకి కట్టేస్తుంటాను ఇండస్ట్రీలో టాక్ అయితే ఉంది మీ దగ్గర పనిచేసిన వాళ్ళకి పేమెంట్స్ అన్ని యాక్యురేట్గా వెళ్ళిపోతాయని యునో నేను మా నాన్నగారు సంపాదించిన పేరు ఇంకో పెద్ద లెవెల్కి తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు కానీ ఆయన సంపాదించిన పేరు ఒక్క లెవెల్ కూడా కిందకి తీసుకురాకూడదు ఎస్పెషలీ యాజ్ అన్ ఆర్టిస్ట్ యాజ్ అ డాటర్ విచ్చలుడిగా ఉంటాను ఐ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ ఎనీథింగ్ టు ఎనీబడి ఇట్స్ ఫాదర్ అండ్ డాటర్ బట్ ఆయన బిల్డ్ చేసిన ఒక డైనస్టీ యాజ్ అ ఫిల్మ్ మేకర్ I have no right to spoil it. If anything, I should protect it. So, I nerpichinde naaku. Aina, ippudu meer gaani 4th tarikh nen payments ichchedi monthly. 4th tarikh gaani meer raakapothe, 4th tarikh saayantram, 5th tarikh morning, mee check mee intiki nene pampistanu. Because I don't want your money, I want your talent. You know, nenu naa daggar unte inko 10 mandiki ivvagalugutanu. Nee daggara oka roopayi naaku oddu. You know, that's just the policy that my dad taught us. అదే మీ లేటెస్ట్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తారా కొంచెం ఈ వెబ్ సిరీస్ తర్వాత ఈ మేము సైతం వీటి కొంచెం వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా వైఫ్ ఆఫ్ రామ్ ఇస్ మై నెక్స్ట్ ఫిల్మ్ అండి ద డైరెక్టర్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఇస్ రాజ్మౌళి గారి అసిస్టెంట్ ఐఎమ్ సో ప్రౌడ్ టు సే దాట్ నాకు కళాంజలి అనే ఒక యాడ్ చేసినప్పుడు హీ వాజ్ డైరెక్టింగ్ ద యాడ్ విత్ కార్తికేయ అండ్ ఎవరు ఆ వ్యక్తి అని డింగ యూ నో వెన్ యూ సీ automatically you're always in the same field when you see a peculiar character you know there's something there and tanni oka 1 month tarvata pelavadam jarigindi em chestunna vijay what is your life goals do you want to be a director what is this ante he gave me some what he wanted to do I said listen you're a very talented man neeku na tarafuna edaina help eppudaina kavalante I will be there ani oka mata just to be of a support 1 year later we were making a movie together So that's how that happened and it's a fantastic script. It's about a wife trying to find justice for her husband's murderer, husband's death and finding the husband's murderer. It's an edge of a seat thriller. I'm super excited for it to come out this summer. And next in Chase, the web series, Vamsi Krishna is the director. Dongata direct Chesaru, Kittu Nad Jagartha. Now Mrs. Subbalakshmi. Avasarala Srinivas Garu is playing my husband. So imagine baby's day out, but a wife's day out.
Yeah. So it is Mrs. Subbalakshmi with R cut off. So, iroj evening you'll see the teasers and promos of that, the whole thing. తర్వాత ఇంకొక జస్ట్ మామూలుగా ఒక క్వశ్చన్, చాలామంది కూడా మీ తెలుగుని కొంచెం క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, అంటే క్రిటిసైజ్ కూడా కదా పాజిటివ్గానే బాగా మాట్లాడుతుంటారు, ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ఇమిటేషన్ జరుగుతుంది, అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతారు వాటికి? ఐ హ్యావ్ అరైవ్డ్. ఎంతమందిని ఇమిటేట్ చేస్తారు మీరు, యూనో? సో పాపులర్ పర్సనాలిటీని ఇమిటేట్ చేయగలరు, క్యారెక్టర్ని ఇమిటేట్ చేశారు గారు మీరు, యూనో, దింతాక్తా ఆల్ దాట్ వేర్ లైక్ వెళ్ళవయ్యా వెళ్ళు ఆల్ దాట్ ఆర్ characters imitate chesar, nobody imitated an person, and nakani that is my style. I'm not going to neeg nachaledan nen online kada character paranga nen tappu chesthe appudu adugu. I feel I'm better than most of the actresses because I dub my own voice. Inta criticism inta positive negative kaakunna I've dubbed for Gundalo Godari, I dubbed for అనగనగా దీరుడు, ఐ డబ్ ఫర్ దొంగట, ఐఎమ్ డబ్బింగ్ నౌ. సో నేను మీతో ఎలా మాట్లాడుతున్నాను, క్యారెక్టర్ వచ్చేసరికి ఐఎమ్ నాట్ సపోజ్ టు స్పీక్ లైక్ దాట్. సో వెన్ ఐ ప్రూవ్ మై సెల్ఫ్ దర్ నందిలు ఫిల్మ్ ఫేర్లు నాకు వచ్చినప్పుడు రికగ్నిషన్ తోటి ఐ డోంట్ కేర్, ఐ డోంట్ కేర్, దిస్ ఇస్ ఇంకా. మీరు అసలు యాక్చువల్గా మీకు డ్రీమ్ రోల్ అంటే ఏదైనా ఉందా, ఇంతవరకు ఏదైనా ఒక మంచి రోల్ మిస్ అయ్యాను ఫీల్ ఏదైనా ఫీల్ అయినా అనిపిస్తుందా? ఐ ఆల్వేస్ సే, అని ఇది స్వీటీకే చెప్పున్నాను, నేను చేసిన ప్రతి సినిమా నాకు కుళ్ళు వస్తూ ఉంటుంది స్వీటీ అని. బాగ్మతి దట్ షీ డిడ్ రీసెంట్లీ ఆర్ అరుంధతి దట్ షీస్ డన్ బిఫోర్, ఎనీ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఐ ఆమ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్ బికాస్ షీఈస్ రియలీ హోల్డింగ్ ద టార్చ్ ఫర్ ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్. అండ్ ఆఫ్ కోర్స్ ఎనీ నైస్ ఫిల్మ్ ఐమ్ లైక్ నేను చేసుంటే బాగున్నాయి అని, నేను ఓహ్ లేదు ఓన్లీ మై ఫిల్మ్స్ అని లేదు. Doesn't matter if it's sweeties or tamannas or rakuls or any of them, I'm like abba acheste bondede, you know, I just missed it. And I feel that hunger should always be there for an artist, you know, when you see good work. Memu saitham gurinchi koncham oka few words explain chestara? Lakshmi Manchu before Memu Saitham okati, after Memu Saitham is a different, completely different person. I want to thank a lot of people from the US. Kids sold lemonade and sent me $30, $100. Meer show lo kuda nenu photos chupichi I've said thank you. Val India ku vachinappudu our parents are envelopes teeskochi idgo you know ee $100 towards her family and chippi. There's a girl sitting there, Swati and chippi, she's my fan for men. Tan pellayetappudu tanki em kavali ani adigithe nan Lakshmi Manchun meet cheyipichin maaya, that's my pelli gift ani adigintanu. And she gives me money. Monna when my dog passed away, my Zeus, my son anpilchedan nenu, she gave me money saying in memory of Zeus give it to somebody else. And like there are people who come to me na dabbuleko kaadu kada a thought untun chudandi, and every penny counts. So I'm talking to everybody who's watching Desiplaza. తలా ఒక డాలర్ పంపించిన డైరెక్ట్గా ఆ ఫ్యామిలీకి వెళ్ళేటట్టు నేను చూస్తాను. నా దగ్గర డబ్బులు ఉంటే హ్యాపీగా ఇస్తూ ఉండేదాన్ని, నా మామిడి చెట్లో మామిడికాయలే కాస్తాయి డబ్బు కాదు. సో ఐ నీడ్ పీపుల్ లైక్ యూ టు కమ్ ఫార్వర్డ్ అండ్ బిలీవ్ ఇన్ ఎనీ కాజ్ దట్ యూ సీ త్రూ ద షో అండ్ లెండ్ యువర్ హ్యాండ్, బికాజ్ రియలీ మనం ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నాను ఐ మిస్ లిటిల్ థింగ్స్ స్పార్క్లింగ్ వాటర్ 7-Eleven అని. వాళ్ళకి ఒక యు నో వెన్ యూర్ బోర్న్ దే షుడ్ బీ మినిమమ్ డీసెన్సీ అండ్ డిగ్నిటీ. తినడానికి ఫుడ్ లేక, తాగడానికి నీళ్లు లేక, ఉండడానికి ఇల్లు లేక, అసలు వాళ్ళకి ఎందుకు పుట్టారా ఏంటా లైఫ్ అనే ఆ దౌర్భాగ్యం ఎవ్వరికీ ఉండకూడదండి. అండ్ వీఆర్ ఏబుల్ టు చేంజ్ దట్ త్రూ అవర్ షో అండ్ ద ఫ్యాన్స్ ఆఫ్ ద పీపుల్ హూ కమ్ యు నో గెట్ మోటివేటెడ్ అండ్ వాంట్ టు డూ థింగ్స్ అండ్ ద షో ఇస్ ఆన్ ఎ సెకండ్ సీజన్. సో put your hands in your pocket and pull that money out and send it to Mem Saitham. Wonderful, definitely. We'll also spread this from Desiplaza. On behalf of Desiplaza, we'll spread everything. Thank you so much andi Desiplaza tho maatladanandaku, chaala patience ga intavarku maatladaru, and wish you all the best for your all future projects. Inka mammal intla baaga individual ga ante oka Manchu Mohan gari kootru ga kaakunda mee individual ga mammal andarni entertain chestunaru, alage continue cheyalani. Wish you all the best from Desiplaza team. మేము ఎపిసోడ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు అన్నారు మీరు ఐటీలో పనిచేస్తారు, దిస్ ఇస్ హాబీ అని. యూఆర్ డూయింగ్ అ మచ్ బెటర్ జాబ్ దెన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బ్యాక్ హోమ్, సో కీప్ డూయింగ్ వాట్ యూ డూయింగ్. యూఆర్ థరో అండ్ యూ డిడ్ ఐ రియలీ ఎంజాయ్డ్ టాకింగ్ టు యూ టుడే. దట్స్ రియలీ నైస్, థ్యాంక్ యూ సో మచ్.